ఇవాళ జూన్ 3వ తారీఖు 2023. మీరు నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు? ఫిబ్రవరి 11 2023లో నా దగ్గరికి వచ్చారు. జూన్ 3వ తారీఖు 2023 కల్లా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని నా దగ్గరికి వచ్చారు. అంటే ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ తెప్పించాము? రెండు మూడు నెలలోనే కన్ఫామ్ అయిపోయింది. పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. 5 ఇయర్స్లో రాణి ప్రెగ్నెన్సీ 3 నెలల్లో వచ్చింది. ఎన్నో చోట్ల తిరిగారు మీది ఎక్కడ? నేతవరం అంటే ఏ జిల్లా? విశాఖ జిల్లా. అనకాపల్లి జిల్లా నేతవరం అంటే అక్కడ ఉన్న దగ్గరలో తుని అన్నింటిలో చూపించారు. ఇంకెక్కడెక్కడ చూపించారు? తుని వైజాగ్. ఈ 2 చోట్ల తిరిగారు. వాళ్ళు అక్కడ కణాలు తక్కువగా ఉన్నాయి, అయ్యూవైకి వెళ్ళమన్నారు. అయ్యూవై ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత కణాలు సరిపోవేమో, డోనార్కి వెళ్తారా అని అడిగారు. అలాగే ఆవిడకి కూడా అండాలు కొంచెం తేడాగా ఉంది, క్వాలిటీ తక్కువగా ఉందని చెప్పారు. పీసీఓడి కూడా ఉందని చెప్పారు. సరే, ఏది ఏమైనా మన వీడియో దేని ద్వారా చూశారు? యూట్యూబ్ ద్వారా తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. వైజాగ్ నుంచి, అనేకవరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు అది? 350 కిలోమీటర్లు. ఎన్ని గంటలు పడుతుంది జర్నీ? ట్రైన్ 5 అవర్స్ పడుతుంది. బస్ 8 అవర్స్. అంత దూరం నుంచి భార్యాభర్తలు వచ్చారు. చక్కగా మన దగ్గరికి వచ్చి మనల్ని కలిసి ఆ కౌన్సిలింగ్ చేసినట్టున్నాం మీకు. అప్పుడు ఒక గంట కూర్చున్నారు, విన్నారు. ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, వీర్య కణాలు తగ్గిపోవడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు 7 మిలియన్లు అకౌంట్. అప్పుడు 7 మిలియన్స్ ఉంది, అది సరిపోదు అన్నారు. వాళ్ళు డోనారుకు పొమ్మన్నారు. ముట్లిడి లేదు, మార్పాలజీ లేదు, డోనారుకు పొమ్మన్నారు. కానీ మనం ఏమన్నాము, 7 మిలియన్లు ఉంది, 70 లక్షలు ఉంది, ఇట్లా పెంచుకోవచ్చు, భయపడక్కర్లేదు, క్రిములు కారణం, హార్మోన్లో ఒడిదుడుకల కారణం, వీటికి టెస్టులు చేయించుకోండి అని భార్యాభర్తలిద్దరికి టెస్టులు చేసి వాటికి సంబంధించిన మందులు కొరియర్ ద్వారా పంపించాం. కొరియర్లో వాడుకున్నారు. ఒక 2 నెలలు వాడేసిన తర్వాత, క్రిములకు వాడిన తర్వాత మా వాళ్ళు రమ్మన్నారు. వచ్చి టీకాలు వేయించుకున్నారు క్రిములకు సంబంధించి. హార్మోన్స్కి తీసుకెళ్లారు ఒక నెలకి. ఈ నెల కూడా రాకపోతే ఇంకొక నెల కొరియర్ పెట్టించుకోమన్నాం. ఈ లోపు ఈ నెల వాడుతుండగానే ప్రెగ్నెంట్ అయిపోయింది. సరే అని మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. మీరు మా టెలికాలర్కి ఇన్ఫార్మ్ చేస్తే మా వాళ్ళు ఏం చెప్పారు? బీటా ఎస్సీజీ టెస్ట్ చేయించుకోమన్నాం. చేయించుకోమంటే ఎంత వచ్చింది? 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు. అది ఎంత వచ్చింది? 17,000 చిల్లర వచ్చింది. ఐదు కన్నా దాటిపోయింది అంటే ప్రెగ్నెంట్ కన్ఫాము. మీరు మాది మీకు చెప్పిన తర్వాత వెంటనే మేము ఏం చేసాం? స్కాన్ కూడా చేయించుకోండి అక్కడ దగ్గరలో అని చెప్పాం. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యా, కాకపోతే అది గర్భ సంచిలో ఉందా ట్యూబుల్లో ఉందో తెలియాలి అని చెప్పి స్కాన్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించుకుంటే స్కానింగ్ కూడా గర్భ సంచిలో ఉంది, నార్మల్ ప్రెగ్నెన్సీ. ఎన్ని వారాలు వచ్చింది? 6 వారాలు. 6 వారాలు గర్భిణి అని చెప్పి ఇచ్చారు. 6 వారాలు గర్భిణి. డెలివరీ డేట్ కూడా ఇచ్చారు, 9 జనవరి. జనవరిలో డెలివరీ డేట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏం తెలిసింది? కణాలు తక్కువ ఉన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, న్యాచురల్గా గర్భిణీ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ పంపన్నారు వాళ్ళు నిన్ను, డోనార్కు పంపన్నారు వాళ్ళు నిన్ను. కానీ ఇక్కడ మనం ఐవీఎఫ్ చేసామా? చేయలేదు సార్. చేయలేదు. ఆపరేషన్ ఏమన్నా చేసామా? చేయలేదు. ఓన్లీ మెడిసిన్స్ ద్వారా, కేవలం మందు. అది కూడా ఏం మందులు? ఇంగ్లీష్ మందులతో చక్కగా 3 నెలల్లో మీ 7 మిలియన్ల కౌంట్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఆవిడ అండాల క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకున్నారు, నీటి పొడుగుల్ని కరిగించుకున్నారు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకున్నారు కేవలం 3 నెలలు. అర్థమైందా? అంటే తెచ్చుకోవచ్చా, తెచ్చుకోకూడదా? తెచ్చుకోవచ్చు. ధైర్యం వచ్చిందా? మరి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. మీరు మీ సందేశం అందించాలి. యువర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఇప్పుడు మీరు ముందుగా డాక్టర్ గారు ధన్యవాదములు. మేము ఇప్పటికి 3 మంత్స్లో మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. మేము ఎప్పుడు ఫిబ్రవరిలో వచ్చాము. మే 20 కల్లా 21 కల్లా కన్ఫర్మేషన్ అయిపోయింది టెస్ట్ చేసుకుంటే. అందువల్ల డాక్టర్ గారు దగ్గరికి వస్తే అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసింది కదా? పనిచేసింది సార్.
డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసింది, ఐవీఎఫ్ అక్కర్లేదు, ఆపరేషన్ అక్కర్లేదు, మన తాతలు ముత్తాతలు మామలు జేజమ్మల్లాగా మనం కూడా పిల్లలకు అనొచ్చు, ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకోకుండా మందులతోనూ ఆహారంలో మార్పులతోనూ చేసుకోవచ్చు. ఎక్కటి అబ్బాయి మన ఛానల్లోనే 400 వీడియోలు ఉన్నాయి ఆహారానికి సంబంధించింది. అలాగే మనం వచ్చిన వాళ్ళందరికీ ఒక బుక్ ఫ్రీగా ఇస్తాం, మీరు అమ్మా నాన్న కాగలరని. ఆ బుక్లో ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా రాసి మీకు ఇస్తాం. అవన్నీ చదువుకుని అవి ఫాలో అవ్వడమే. అలాగే మందులు మన ఏ హార్మోన్లో ముదురుకులు ఉన్నాయి ఆ 18 హార్మోన్లు చేసి వాటిని సరిచేస్తాం. అలాగే క్రిములు, వీరకణాలు తలలు తినేసే క్రిములు, తోకలు తినేసే క్రిములు, తలా తోక నాకు ఎందుకని మొత్తం మింగేసే క్రిములు, ఇవన్నింటినీ డ్యామేజ్ చేసే క్రిములకి టెస్టులు చేసి ఆ క్రిములు ఏమున్నాయి అనేది గుర్తించి దాని మందులు పెడతాం. పెట్టబెట్టే కానీ కౌంట్ జూమి లేచిపోయింది, నార్మల్గా వచ్చేసి కౌంట్ టెస్ట్ చేయకుండానే మామూలుగా అదే 4 అయిన తర్వాత చేద్దామన్నాం. ఈ లోపలే గర్భిణి అయిపోయాను, 3 4 చెప్తే 3 ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కాబట్టి కంప్లీట్ అవ్వాలి, అయ్యూఐ లేవు, ఐవీఎఫ్ లేవు, ఆపరేషన్ లేవు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. కాబట్టి అలా తెచ్చుకోవచ్చు, ధైర్యంగా ఉండాలి, భయపడక్కర్లేదు అనేది మనం చెప్తున్నాము. అదే మీరు కూడా ప్రూవ్ చేశారు. సో మీకు అభినందనలు, మీకు కూడా ప్రెగ్నెన్సీ పొంది ముందుకు వచ్చి వీడియో చెప్పినందుకు మీకు అభినందనలు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్.